ఇవాళ మూసీలో వచ్చిన వరదలు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని ముంచేస్తలేవా? మరి వాటికి పరిష్కారం ఎట్లా? నాకు తెలియదా, ఇవాళ కొంతమంది పేదలు ఇండ్లు తీస్తే వాళ్ళకి దుఃఖం ఉంటుంది, వాళ్ళకి బాధ ఉంటుంది, వాళ్ళు కొంత ఆవేశంగా మాట్లాడతారని నాకు తెలియదా? రాజకీయంగా లాభమో నష్టమో ఉంటుందో నేను అంచనా వేయలేనా? 20 ఏళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నోని, ప్రజలలో తిరిగినోని, పేద ప్రజల కష్టమేందో తెలియకుండా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, కానీ నగరాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద లేదా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో బల్చినోళ్ళు, బల్చి కొట్టుకుంటున్నోళ్ళు ఫామ్ హౌసులు కట్టుకొని వాళ్ళ డ్రైనేజ్ తీసుకెళ్లి ఆ గండిపేటలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో కలిపితే వాళ్ళ డ్రైనేజ్ నీళ్లు హైదరాబాద్ నగరం తాగాలనంట. ఈ నా కొడుకులు చెప్తున్న భాష గది. ఇవాళ ఆ ఫామ్ హౌస్ చుట్టూతో కట్టుకున్న ఇల్లు ఎవ్వండి? కేటీఆర్కు లేదా, హరీష్కు లేదా, కేబీపీ రామచంద్రరావుకు లేవా? చుట్టూత మీరు కట్టుకున్న ఇండ్ల డ్రైనేజ్ హైదరాబాద్ ప్రజలు తాగునీళ్ళ కలిపి మా ఇల్లు గూలగొట్టొద్దు కాబట్టి ముసుగు దొడకడానికి మూసీ కావాల్సి వచ్చిందా? మీకు మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారా? మీరు ఎంతకాలం తప్పించుకుంటారు? వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, 4 రోజులు అయినా వదల మీ భర్తం భర్త మీరు అనుకుంటూనే ఒక్కనొక్కని చింతపండి చేస్తా. మూసీ పేదలకు ఏం చేద్దామో చెప్పండి. ప్రతి పేదవాడికి మంచి కాలనీలు చేసి ఇల్లు కట్టిద్దామా కట్టిద్దాం చెప్పండి. ప్రభుత్వం దగ్గర భూమి లేవా? ప్రభుత్వం ఏమైనా గొడ్డుపోయిందా? జవహర్ నగర్లో 1000 ఎకరాలు ఉంది ప్రభుత్వానికి. మూసీలున్న పేదవాళ్ళందరికీ తలా 150 గజాలు చేసి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దాం, రాండి సన్నాసులారా ముందుకు రాండి, పేదోళ్ళు కట్టిద్దాం. ఎవరైతే నమ్మి మోసపోయి కట్టుకున్నారో వాళ్ళ ఇల్లు కట్టడానికి ఎంతైందో నష్టపరిహారం ఇద్దాం, ప్రభుత్వం ఖజానా నుంచి పంచుదాం, రాండి అందరం కూర్చొని పంచుదాం ఒకటే వేదిక మీద. ఇవాళ ఈ ప్రాంతంలో ఎంపీ అయిన ఆయన మాట్లాడుతుండు, ఇక ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే, కానీ ఆయనకు బాధ్యత లేదా? ఎంపీకి గెలిచినావు కదా, మోడీ దగ్గర నుంచి ఏం తెస్తావు తీసుకురా. గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చంట, కానీ నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తాడంటే ఈయన, కానీ మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టొద్దంట. ఏం న్యాయమైంది? ఇక్కడ ఉన్న ప్రజలే కాదు, నువ్వు కూడా బతకనీకి వచ్చినోనివే. నువ్వు బతకనీకి వచ్చినావు, ఓట్లు వేపించుకున్నావు, ఎంపీ అయినావు, కానీ వాళ్ళు మాత్రం మూసీలు అదే మురికి కూపంలో ఉండాలనా? వాళ్ళందరినీ సక్కదిద్దాల్సిన బాధ్యత నీకు లేదా? రా ఈటల రాయందరు ఇద్దరం కలిసి మోడీ దగ్గరికి పోదాం, పోయి ఓ 1000 కోట్లు తీసుకొస్తాందా, మూసీలున్న పేదోళ్ళకి పంచి పెడదాం, ఇల్లు కట్టిద్దాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు మంచి కాలనీలు కట్టిద్దాం వాళ్లకు. 40 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది కదా మోడీ దగ్గర, హైదరాబాద్ నగరానికి 1000 కోట్లు ఇవ్వలేడా? చేబెల్ల మీరే గెలుస్తారు, అయితే సికింద్రాబాద్ మీరే గెలుస్తారు, మల్కాజ్గిరి మీరే గెలుస్తారు, మెదక్ మీరే గెలుస్తారు, నగరం చుట్టూతో మొత్తం మీరే గెలిచింది కదా ఈటల రాజేందర్ గారు. మోడీ దగ్గరికి వెళ్ళి ఏం తెద్దామో రాపోదాం, నాకేం బేసిజా లేవు రాజేందర్ గారు, రండి సచివాలయానికి, ఏ ప్రతిపాదన తెస్తారో తీసుకురండి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మొదటి రోజు మాట్లాడతారు, తెల్లారా జిరాక్స్ కాపీ తీసుకొని ఈటల రాజేందర్ మాట్లాడతారు. ఏందా ఈ భాగవతం ఏమనికి అర్థమైతే లేదా? 15 వాళ్ళతో మంత్రుండి నువ్వేం వెలుగబెట్టినావు తెలంగాణ సమాజం గమనిస్తలేదా? గౌరవం పెట్టుకోండి రాజేందర్ గారు, మీరు మిమ్మల్ని గౌరవించాలనే మేము అనుకుంటున్నాం, కానీ మీరు ఆ గౌరవం నిలబెట్టుకునే పరిస్థితి లేదు. మీరు పార్టీ మారినరు, వేరే పార్టీ ఎంపీ అయినరు, కానీ పాత వాసన మాత్రం మీకు పోతలేదు, ఆ గత్తర వాసన అట్లనే మీతో కొడుతుంది గత్తు వాసన. నేను ఇవాళ సూటిగా వారికి సూచన చేస్తున్న ఈటల రాజేందర్ గారికి, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు ఇళ్ల పట్టాలతో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇల్లు కట్టిద్దాం, మీరు రాండి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్దాం, నేను వస్తా నా మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని వస్తా, మాకేం బేసిజా లేవు నరేంద్ర మోడీ గారిని కలవడానికి, వారు ఈ దేశానికి ప్రధానమంత్రి, మనం 1,00,00,000 కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నులు కట్టినాం, 1,50,000 కోట్లు ఆయన దగ్గర తీసుకొద్దాం, మీరు రండి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూమి మీద ఆగుతలేడు, విచేసి పడుతున్నాడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు, నాలుకకు నరం పోయినట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని అనేటువంటి భావాన్ని కూడా మర్చిపోయి అత్యంత జుగుప్సాకరంగా తెలంగాణ ప్రజలు చి గిరణా మా ముఖ్యమంత్రి అనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలకి చేతలకి ఎక్కడ పొంతనుండదు. ప్రజలందరూ మాట్లాడుకునే మాట ఏంటంటే పిట్టల దొరలా మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రిలా కాకుండా బ్రోకర్లాగా వ్యవహరిస్తున్నాడని మాట్లాడుతున్నాడు. ప్రజలు అంటున్నాడు, నేను అంటలేను, నేను ఇక్కడ ఎంపీని, లోకల్ ఎంపీని, నాకు నిన్న రెవెన్యూ మినిస్టర్ గారు ఫోన్ చేశారు సాయంత్రం, ఇట్లా కంటోన్మెంట్లో కుటుంబ కార్డ్స్ ఏదో ఇష్యూ చేస్తున్నాం,
మీరు కూడా పాల్గొనాల్సి ఉంటుంది అంటే మంచిది, ఎన్ని గంటలకు ఎక్కడ నా బాధ్యత ఏంది అని చెప్పి నేను అడిగినాను. తెల్లారి కమ్యూనికేట్ చేస్తా అని చెప్పిండ్రు అన్ని విధి విధానాలు అన్ని నాకు కమ్యూనికేట్ చేయలేదు. నేను అనుకున్న ఆనాటి ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వం లాగానే ప్రభుత్వం అంటే అధికార పార్టీ ఏమో, ప్రతిపక్ష పార్టీల ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ కార్పొరేట్లకు కానీ కార్పొరేటర్లకు కానీ ప్రభుత్వంలో భాగం ఉండదేమో తెలివరేమో అనేటువంటి భావన. ఆయన ఎట్లాగేసి మాట్లాడుతుండంటే సన్యాసులు, పిచ్చి కుక్కలు ఖర్చు చచ్చిపోయేటోళ్ళు అంటే ఏదోదో మాట్లాడుతున్నాయి. నా గురించి వ్యక్తిగతంగా కూడా మాట్లాడండి, బతకచ్చినోడు గీతకచ్చినోడు అసలు చరిత్ర కూడా తెలియదు. అంటే చదువుకుంటేనేమో ఇంత సంస్కారం వస్తుండే, కనీసం ఇతరులు చెప్తే ఇంటర్నా కొంచెం అంత జ్ఞానం వస్తుండే. చదువుకున్నట్టు కనబడతలేదు, ఇతర ద్వారా తెలుసుకున్నట్టు కూడా కనబడుతుంది. నేను ఇక్కడ నేను కేశవ్ మెమోరియల్ హై స్కూల్ నారాయణ కూడా స్టూడెంట్ని. నా చదువు నేను కేశవ్ మెమోరియల్ స్కూల్ విద్యార్థిని. నా జూనియర్ కాలేజ్ ఆలియా జూనియర్ కాలేజ్ గన్ ఫౌండరీ. నా డిగ్రీ అంతా పీజీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్. నా చదువు అంతా ఇక్కడనే, నా బిజినెస్ అంతా కూడా ఇప్పుడు ఇక్కడనే. నేను దాదాపు అక్కడ ఇల్లు కట్టుకొని నా ఫాము గత 34 ఏళ్ళు 35 ఏళ్ళు అవుతుంది. నన్ను పట్టుకొని బతకచ్చినోడు అని చెప్పి తర్వాత ఎవరో రాసిస్తే చదివేవాని లెక్క జ్ఞానం ఉందా, జిరాక్స్ కాపీ లెక్క మాట్లాడుతున్నావు అంటే నీ పిచ్చి మాటలకు తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది. అసలు నువ్వు ఎప్పుడన్నా ఒక్కనాడైనా కన్స్ట్రక్టివ్గా ఒక 5 ఏళ్ల పాటు ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు మధ్యలో ఉండి ప్రజలకు సర్వీస్ చేసినటువంటి అనుభవం ఉందని, నిన్ను ఒడగొట్టినప్పుడు మలకాయిరి పార్లమెంట్కి వచ్చి ప్రశ్నించే గొంతుకొని నిలబెట్టుకోండి నన్ను గెలిపించమని చెప్పి ప్రాధేయపడితే ఏ మలకాయిరి ప్రజలని గెలిపించిండ్రో, ఐదేళ్ల పాటు వాళ్ళ ముఖం చూడకుండా మోసం చేసినటువంటి నాయకుడు నిలబడి ఎప్పుడు పనిచేయలే. మలకాయిగిరి నియోజకవర్గ ప్రజానీకానికి ఎన్నడూ నిలబడి పనిచేసే సందర్భం లేదు. మూడవది, నువ్వు ఎన్నడూ మంత్రి పదవి కూడా చేయలేదు. కనీసం మంత్రి పదవి చేతనే సమాచారం తెలుసుకుంటుంటుంది, నువ్వు సిస్టమ్ అర్థమవుతుందా, నీకు ప్రయాసం అర్థమవుతుంది, అది కూడా లేదు. అంటే నీళ్ళ మీద దెబ్బలు కొట్టినట్టే ఎప్పటికప్పుడు చేపలకి జారిపోకుండా అబద్ధాల పునాదుల మీద, ప్రజలు అనుకునేటువంటి బ్రోకర్ మాటల మీద నువ్వు బతికినవు తప్ప నువ్వెప్పుడు ఒక కాన్స్టెంట్గా ఉండేటువంటి పొలిటికల్ లీడర్ కాదు. మోసం చేసే వాళ్ళనే నమ్ముతారు, అబద్ధాలు ఆడే వాళ్ళనే నమ్ముతారని. అంటే రేవంత్ రెడ్డి గారి మొత్తం చరిత్ర తీస్తే మోసం అబద్ధం అనేది దానికి మారిపోయిన ఉంటారు రేవంత్ రెడ్డి. ఆయనే పచ్చకామెర్లోనికి లోకమంతా పచ్చగన్నట్టుగా ఇక మమ్మల్ని సన్యాసులు, మమ్మల్ని పిచ్చుకొక్క కలిసిందానడు, మమ్మల్ని ఇట్లా మారు. నేను ఇప్పటికి కూడా అంటున్నాను, రేవంత్ రెడ్డి గారిని ఒక సవాల్ చేస్తాను. నీకు నిజంగా దమ్మున్నోడు అయితే, ధైర్యం ఉన్నోడు అయితే మీరు నేను కలిసి ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసి పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇళ్ళు అయితే నువ్వు కొలగొట్టబోతున్నావు, ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీసు ఇచ్చి చేసే ప్రయత్నం చేస్తున్నావు అక్కడి మనం పోదాం, ఇద్దరం కలిసి పోదాం. వితౌట్ సెక్యూరిటీ మీరు నేను కలిసి మొత్తం ఒక రోజా 2 రోజులా మీరు డేట్ ఇవ్వండి, తప్పకుండా పోదాం. రెండవది, ఇదే మూసి ప్రక్షాళనలో భాగంగా పనిగిరి లాంటి కాలనీలు ఏవైతున్నాయో, చైతన్యపూర్ లాంటి కాలనీలు ఏవైతున్నాయో, వాళ్ళు ఏదైతే ఇలా కన్నీళ్ళు పెడుతున్నారో, ఒక గర్భిణీ స్త్రీ 9 నెలల గర్భిణీ స్త్రీ ఆమెకు డెలివరీ డేట్ ఇవ్వాలో రేపో డ్యూ డేట్ ఉండదని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంటే, నీవు కనుక ఇది ఖాళీ చేసి పోకపోతే నీకు డబుల్ బెడ్రూమ్ కూడా రాదని చెప్పి ఆమెను పోలీసులు బలవంతంగా నెట్టేస్తే, ఆమె అన్న మాట ఏంటంటే నీ డెలివరీ ఎక్కడ కావాలి అని చెప్పి కథ నిలబడితే నువ్వు కలకరించలేదు కదా, రా నువ్వు నా చైతన్యపూర్కి వస్తావా, నా కొత్తపేటకు వస్తావా, నా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామంతపూర్కి వస్తావా, పోదాం. సెక్యూరిటీ లేకుండా రా. ఒకవేళ కనుక నిన్ను శభాష్ మీ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాల మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాస్తాను. కానీ ఏం మాట లేదు, ఇలా అక్కడక్కడ అరువు తెచ్చుకున్న మనుషుల చేత తిట్టిపిత్తుందని చెప్పి అంటున్నారు. ఎవరు కూడా డబ్బులు ఇస్తే కంతకాలం తిడుతున్నారండి. నేను ఇప్పుడే అనుకుంటున్నా మా వెనుగోపాల్ రెడ్డి గారితో, జీవితంలో ఏ పదవి ఉన్నా కూడా ప్రజల చేత ఇంత చీకొట్టించుకొని ఇంత తిట్లు తినేటువంటి నాయకుడిగా మాత్రం ఉండద్దే. ఆయన ఎప్పుడో ఆయన ఆ పని చేసింది కాబట్టి పచ్చకామెలకు లోకమైన పడుతుంది. నీ పనే గది కాబట్టి పైసలు ఇచ్చి లొల్లు పెట్టించి పైసలు ఇచ్చి ఇట్లాంటి చేయించి పైసలు ఇచ్చి మీడియాని మేనేజ్ చేసేటువంటి పని కాబట్టి నువ్వు అట్లే మాట్లాడతావు. కానీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా అట్లే మాట్లాడు, ఏం మాకు బ్రహ్మాండంగా ఉన్నారా ప్రజలు, వీళ్ళు కొద్దిమంది పిడికల మంది సన్యాసులు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పిండు. సన్యాసులు మాట్లాడినో ప్రజలు మాట్లాడినో తర్వాత అర్థమైంది. ఇప్పుడు ఈయనకు కూడా ఇప్పుడు అర్థం కాదు, ఈయన అద్దాల మీద కూర్చున్నాడు కాబట్టి ఇవాళ అధికారం ఉన్ననాడు కళ్ళు నెత్తికెక్కి ఇలా ఎవరు వెలివేశారు చెప్పినప్పటికీ కూడా వీనరు వీళ్ళకు, వీళ్ళకి నైజం ఉంటుంది కాబట్టి ఇవాళ విపరీతంగా తిడుతున్నారు. విపరీతం అంటే ఏడుస్తున్నారు. ఇవాళ ఎప్పుడు కూడా
రేవంత్ రెడ్డి గారు ఒక్కడ గుర్తుపెట్టుకో, ఇల్లు కూలగొట్టు నీడను చెదగొట్టోళ్ళు ఎవరైతుందో, గూడు చెదగొట్టోళ్ళు ఎవరైతుందో, పెళ్లిని ఎత్తగొట్టోళ్ళు పాపం తగిలిపోతారంటారు జనరల్గా తెలంగాణలో. ఏముంటారంటే ఈ ఇద్దరికి ఎక్కడ కూడా ఎన్న చరిత్రలో ఎప్పుడు కూడా తప్పకుండా ఏదో ఒకటి అనుభవించక తప్పదని చెప్తారు. ఇవాళ నువ్వు చేస్తున్న పని ఏంటిది చెప్పండి. నేను ఆయన అంటున్నాడు హరీష్ రావు గారు రాసిత్వ సమయం గంతద్ది కుమ్మల్ల పద్దుందా రేవంత్ రెడ్డి, నీకేమన్నా నీకైనా అవగాహన ఉందా, నీకైనా జ్ఞానం ఉందా రేవంత్? ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చినావు కదా, నువ్వు ఇవాళ నేను రాజశేఖర గారితో మాట్లాడినప్పుడు నా స్పీచ్లు ఉంటాయి, నేను తెలంగాణ ఆత్మగౌరవ పోవడానికి ఎగిరేసినప్పుడు నాది 3.5 గంటల స్పీచ్ ఉంటుంది, నేను నాకు కొన్ని వందల స్పీచ్లు ఉంటాయి అసెంబ్లీలో పోయి నువ్వు కొట్టు నీకు తెలుస్తుంది.